कांग्रेस पार्टी अग्रनेता राहुल गांधी प्रारंभించిన భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. कांग्रेस पार्टी अग्रनेता राहुल गांधी प्रारंभించిన భారత్ జోడో యాత్ర శుక్రవారం రోజున 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శుక్రవారం నాటికి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకున్నామని కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేస్తున్న పాదయాత్ర దిగ్విజయం కావాలని ఈ సందర్భంగా రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటున్నట్లు తెలిపారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొందరు యుక్తులు పన్నుతున్నారని భారతదేశాన్ని ఐక్యంగా చేయడంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని పేర్కొంటూ భారత్ జోడో రాహుల్ గాంధీ పాదయాత్రలో అనేక సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయని రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షులు సాగర వెంకటస్వామి పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ద్వారా భారత్ జోడో లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు పోతున్నటువంటి రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో కూడా సుమారు 15 రోజులు పాదయాత్ర తీసుకుపోయినప్పుడు అనేక వర్గాలు వారికి సంపూర్ణంగా మద్దతు తెలియజేసినాయి. ఈరోజు రాహుల్ గాంధీ గారిని వ్యక్తిగతంగా విమర్శించిన వాళ్ళు కూడా ప్రపంచ స్థాయిలో ఈరోజు రాహుల్ గాంధీ గారిని కీర్తించే విధంగా ఈరోజు ఈ పాదయాత్ర ప్రపంచంలో ఇదివరకు ఎక్కడ కూడా జరగని విధంగా ఇంత సుదూరం మహా దూరమైనటువంటి పాదయాత్రను అనేక రాష్ట్రాలను కలుపుతూ వారు చేసేటువంటి పాదయాత్ర ఈరోజు మనకు రాబో రోజుల్లో ఈ దేశానికి ఉపయోగపడుతుంది. మన అధికారులకు వచ్చిన తర్వాత దేశాన్ని అన్ని రంగాల్లో కూడా నీటుగా ప్రపంచంలో దీటైన రాష్ట్రంగా తీసుకుపోవడానికి ఈ పాదయాత్ర దోహదపడుతుందని చెప్పిన మాట. ఈ పాదయాత్ర వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా గమనించండి ప్రజలందరూ కూడా భారత్ జోడో యాత్ర దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్రలో పూర్తిగా కంటే ముందే ప్రధానమంత్రి దక్షిణాది రాష్ట్రాల్లోకి దిగి వచ్చి ఈ ప్రాంత ప్రజలకు కనిపించే ప్రయత్నం చేసిందంటే రాహుల్ గాంధీ పాదయాత్రకే ప్రధానమంత్రి గారికి దిగి వచ్చినటువంటి మాటను కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పని రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పని రాహుల్ గాంధీ గారి పాదయాత్ర కూడా పూర్తి కావాలి, వారి లక్ష్యం నెరవేరాలి, వారి ఆలోచన వారి ఆశిస్తాదని భారత్ జోడో ద్వారా ప్రజలందరూ కూడా ఐక్యపరిచే విధంగా ఉండాలి. భవిష్యత్తులో వారి దేశానికి ప్రధానమంత్రిగా ఈ పాదయాత్ర ద్వారా తెలుసుకున్నటువంటి ప్రతి చిక్కుముడికి వారి ఆలోచన